కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, పార్లమెంట్ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రిస్కా శుక్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్, జడ్పీ ఉపాధ్యక్షులు బుర్ర అనుబాబు, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, చిక్కా రామచంద్రరావు, ఐ వెంకటేశ్వరరావు, అనంత ఉదయ భాస్కర్, బి ఇజ్రాయిల్, అనపర్తి, చెక్కంపేట, రాజానగరం, రంపచోడవరం శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి, జ్యోతుల చంటిబాబు, చెక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మి, జడ్పీ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఆయా శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. విప్లవాత్మక వ్యవస్థలతో ప్రజలకు అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రెండో పంట అయిపోవడం జరిగింది. మనం మళ్ళీ కెనాల్స్ క్లోజ్ చేసుకుని మళ్ళీ వాటర్ రిలీజ్ చేసుకుని ఖరీఫ్ కి కట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఈ రబీలో మనం చేసినటువంటిది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వీటి మీద వారిని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఫస్ట్ వ్యవసాయ శాఖ వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది మూడు జిల్లాలు కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, అదే విధంగా ఏఎస్ఎఫ్ జిల్లా కూడా రావడం కోరుతున్నాం. జేడీ అగ్రికల్చర్ అలాగే సివిల్ సప్లైస్ వారిని కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అలాగనే తోటి అధికారులకు పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం. ఈ రబీ సీజన్ లో మనకి కాకినాడ జిల్లాలో దగ్గర 183,000 ఎకరాలు సోయింగ్ చేయడం జరిగింది. మేజర్ గా 90,000 ఎకరాల్లో మనకి బొండాల రకం కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం హార్వెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈళ్లు కూడా మంచిగా రికార్డ్ అవటం అనేది జరుగుతూ ఉంది. 1-2 దఫాల్లో తాళ్ళ మండలం వాటిలో కొంచెం వాటర్ స్ట్రెస్ వచ్చినప్పటికి కూడా మనం ఒక ఇమ్మీడియట్ గా వాటిని కలెక్టర్ గారి యొక్క సహకారంతో అది రెక్టిఫై చేసుకుని అన్ని ఏరియాల్లో కూడా మంచి దిగుబడి సాధించడం జరిగింది. ఇప్పుడు సి సెక్స్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సి సెక్స్మెంట్ లో మనకి దగ్గర 55 బ్యాగ్స్, 75 కేజీల బస్తాలు ఈల్డ్ రావడం అనేది జరిగింది. ప్రీవియస్ గా మనకి బాగా కొంచెం తక్కువ 45 అట్లా వచ్చేయి, కానీ ఈ సంవత్సరం మనకి 55 బస్తాలు, 60 కూడా కొన్ని వెరైటీస్ మనం రికార్డ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రాముఖ్యంగా మనకి జూన్1 ఈ సంవత్సరం వాటర్ రిలీజ్ చేయడం వల్ల కొంచెం క్రాప్ ను మనం అడ్వాన్స్ చేసుకోగలిగాము ఖరీఫ్ లో. అయితే రబీ వచ్చేసరికి మనకి నవంబర్ లో కొద్దిగా వర్షాలు రావడంతో హార్వెస్టింగ్ కొద్దిగా డిలే అయింది. అందుకని రబీ కూడా ఇంతకు ముందు